హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ అమృత్సరి అజ్వాయిన్ ఫిష్ ఫ్రై, అంటే వాము వేసిన చేపల వేపుడు. భలే ఈజీ రెసిపీ, క్విక్గా అయిపోతుంది. వాళ్ళు స్టార్టర్గా దీన్ని ఎంజాయ్ చేస్తారు. మనం చారు పప్పుచారుకి నంజుడుగా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు లేదా ఏదైనా ఈవెంట్స్ అప్పుడు స్టార్టర్గా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. బౌల్లో 400 గ్రాముల బోన్లెస్ ఫిష్ ముక్కలు తీసుకోండి. ఈ సైజు ఉండాలి కనీసం ముక్క. ఏ ఫిష్ వెరైటీ అయినా సరే దీనికి ఓకే. నేను రవ్వ చేప వాడుతున్నాను. ఇందులో 3/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, 1 టీ స్పూన్ కొత్తిమీర తరుగు, సాల్ట్, 1/2 టీ స్పూన్ వాము నలిపినది వేసుకోండి. ఇంకా 3/4 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫిష్ని నెమ్మదిగా మసాజ్ చేస్తూ కోట్ చేయండి. అజ్వాయిన్ ఫిష్ ఫ్రై అంటే బోన్లెస్ ఫిష్నే వాడతారు, నచ్చితే బోన్ కూడా వాడుకోవచ్చు. ఇందులోని 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టీ స్పూన్ బియ్యం పిండి, 6-7 టేబుల్ స్పూన్ల నీళ్లు చిలకరించుకుంటూ శనగపిండి కోటింగ్ కాస్త గట్టిగా ఉంచాలి. కోటింగ్ గట్టిగా ఉంచితేనే నూనెలో వేసిన పైన కోటింగ్ విడిపోదు. లూజ్ అయిపోతే గనక నూనెలో వేయగానే కోటింగ్ జారిపోతుంది, అప్పుడు అంత క్రిస్పీగా ఉండదు చేపల ఫ్రై. కోటింగ్ చేసిన ఈ ఫిష్ని కనీసం గంట అయినా ఫ్రిడ్జ్లో ఉంచండి. 2-3 గంటలు ఉంచితే చాలా బాగుంటుంది, ఫ్లేవర్స్ అన్ని ఫిష్కి బాగా పట్టి. నేను 2 గంటల పాటు నానబెడుతున్నాను. మరుగుతున్న వేడివేడి నూనె మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టి చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అజ్వాయిన్ ఫిష్ ఫ్రై అంటే డీప్ ఫ్రైయే చేస్తారు ఆథెంటిక్గా, కాబట్టి అంతంత నూనె వేసి వేపలేము అని అనుకున్న వాళ్ళు ముక్కలు మునిగేలా నూనె పోసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఓవర్లోడ్ చేయకండి, 1 లేదా 2 ముక్కలు వేసి మాత్రమే ఫ్రై చేయండి. పైన ఔటర్ పార్ట్ క్రిస్పీగా గోల్డెన్ కలర్ వస్తే చాలు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా ఈజీ రెసిపీ కదా. వాము ఘాటుతో భలేగా ఉంటుంది. ఇది పుదీనా చట్నీతో సర్వ్ చేస్తారు ఆథెంటిక్గా. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేస్తారా మరి? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.